షర్మిల మిగిలిన కాంగ్రెస్ నాయకులందరితో మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా అగ్రెసివ్గా పర్సనల్గా కూడా జగన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరాల్సి వస్తే షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏంటి? అంటే రాజకీయాల్లో ఒకటి ఆమెకు పర్సనల్ వ్యతిరేకత ఉన్నమాట నిజం. జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగతంగా కుటుంబ తగాదా, బహుశా ఆస్తి తగాదాలు, తనకు రాజకీయంగా గుర్తింపు లేదన్న కోపము, అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఇట్స్ టోటలీ పర్సనల్, నాట్ పొలిటికల్. జగన్ అన్న వదిలిన బాణం అని చెప్పి జగన్ కోసం అన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డితో సైద్ధాంతిక విభేదాలు ఏమున్నాయి షర్మిలకు? ఇది ఆర్ ప్యూర్లీ పర్సనల్ విభేదాలు, పర్సనల్ పంచాయతీలు. పర్సనల్ పంచాయతీలు ఎప్పుడైనా సెటిల్ కావచ్చు, బియాండ్ సెటిల్మెంటే ఉండవు. సైద్ధాంతిక పంచాయతీ సెటిల్ కావు. ఇప్పుడు బీజేపీకి కమ్యూనిస్టులకు సైద్ధాంతిక పంచాయతీ, దానికే మీడియేషన్ ఉండదు, ఎవరు చర్చలు జరిగి సెటిల్మెంట్ ఉండదు కదా. ఎందుకంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఆర్ బియాండ్ సెటిల్మెంట్, పర్సనల్ డిఫరెన్సెస్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్ ఫర్ సెటిల్మెంట్ కదా. ఈ మధ్య మనకు వార్తలు కూడా వచ్చాయి, డీకే శివకుమార్ దగ్గర జగన్ రెండుసార్లు కలిశాడు, జగన్కు షర్మిలకు మధ్య సయోధ్యను డీకే కల్పిస్తున్నాడు, కుదిరిస్తున్నాడు అని. ఎందుకంటే డీకే శివకుమార్ కాంగ్రెస్ నాయకుడు, రాజశేఖర రెడ్డి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది కనుక, ఏ బెంగళూరులో కూడా జగన్కు ఆస్తులున్నాయి కనుక ఈ వార్తలన్నీ వచ్చి అఫ్కోర్స్ డీకే శివకుమార్ ఖండించాడు, అది నిజం కాదు, నేను కలవలేదని. సో అందువల్ల పర్సనల్ ఇష్యూస్ ఆర్ నాట్ బియాండ్ సెటిల్మెంట్. అందువల్ల షర్మిలకు జగన్కు ఉన్న పంచాయతీ వ్యక్తిగత పంచాయతీ, లేదా ఆస్తుల పంచాయతీ, లేదా రాజకీయపరమైన పంచాయతీ, అంతే తప్ప ఐడియాలజికల్ పంచాయతీ కాదు కదా. అది బియాండ్ సెటిల్మెంట్ అయితే కాదు. సో అందువల్ల కావాలనుకుంటే సెటిల్మెంట్ ఎప్పుడైనా జరగచ్చు. ఇది మొదటి ఫ్యాక్టర్. ఇక రెండవ ఫ్యాక్టర్ రాజకీయాలు ఏముంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడుకు పురంధేశ్వర్ కుటుంబానికి మధ్య గ్యాప్ లేదా? అందరూ తెలుసు కదా, గ్యాప్ ఉండకపోతే వాళ్ళు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కదా, గతంలో తెలుగుదేశంలోనే ఉన్నారు కదా. ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేసిన సమయంలో లక్ష్మీపార్వతి ఎపిసోడ్లో నీకు చంద్రబాబు నాయుడు పురంధేశ్వర్ కలిస్తే ఉన్నారు కదా, కానీ తర్వాతనే విడిపోయారు కదా. ఎందుకు విడిపోయారు? రాజకీయపరమైన విభేదాలు లేదా వ్యక్తిగత విభేదాలే కదా. ఇవాళ పురంధేశ్వర్ బీజేపీ నాయకురాలుగా ఉండగా కూడా టీడీపీతో పొత్తుకుదా లేదా? మరి ఆ గ్యాప్ పోయిందంటే గ్యాప్ పోయినా ఉండాలి, గ్యాప్ ఉన్నా కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా. సో అదే పరిస్థితి షర్మిల కూడా ఉండొచ్చు, గ్యాప్ ఉన్నా కూడా షర్మిల జగన్ కలవచ్చు, ఇండియా కూటమిలో వైసీపీ కాంగ్రెస్ ఉండొచ్చు, లేదు గ్యాప్ పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఉదాహరణ చెప్పాను. అఫ్కోర్స్ జగన్కు షర్మిలకు ఉన్న పంచాయతీ తీవ్రత చంద్రబాబు నాయుడుకు దగ్గుబాటు కుటుంబాలు లేకపోవచ్చు డెఫినెట్గా, బట్ డెఫినెట్గా దే ఆర్ పొలిటికల్గా డిఫర్ అయ్యారు కనుకనే దగ్గుబాటు పురంధేశ్వర్ గారు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు, తర్వాత బీజేపీలో చేరారు, కానీ టీడీపీలో లేరు కదా, టీడీపీలో రాలే కదా, దగ్గు పార్టీ కుటుంబం కూడా రాలే, దగ్గుపాటి వెంకటేశ్వరరావు కొడుకు రాలే కదా. సో టీడీపీకి రాలే అంటే క్లియర్గా అర్థమవుతున్నది ఏంటి, కుటుంబ తగాదాలు ఉన్నా కుటుంబ తగాదాలు పరిష్కారము కావచ్చు, ఒకవేళ కుటుంబ తగాదాలు ఉన్నా రాజకీయంగా కలవచ్చు, రాజకీయాల్లో అది అసాధ్యమైనటువంటి విషయం అయితే కాదు. అందువల్ల షర్మిలకున్న జగన్కు మధ్య ఉన్న విభేదాలు ఇండియా కూటమిలోకి జగన్ రావటానికి ఒక పెద్ద అడ్డంకిగా ఉంటాయని అనుకోను. అలాంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి షర్మిలకు ప్రియారిటీ ఇస్తుందా? ఎందుకంటే ఇండియా కూటమిలోకి జగన్ వస్తానంటే ఐ థింక్ దే విల్ బి హ్యాపీ టు టేక్ ఇట్. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమికి ఏమీ లేదు కదా. సో ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేనప్పుడు ఒక బలమైన ప్రాంతీయ పార్టీ, 40% ఓట్లున్న పార్టీ, ఇప్పటికీ 4 MPs లోక్సభలో, 11 MPs రాజ్యసభలో ఉన్న పార్టీ చేరుతానంటే ఎందుకు చేర్చుకోరు? అందువల్ల ఆ ప్రస్తావన రాలేకని చేర్చుకుంటారు. ఎందుకంటే రాజకీయపరమైన విభేదాలు ఉండొచ్చు. ఇప్పుడు మీకు కమ్యూనిస్టులకు తృణమూల్ కాంగ్రెస్ లేవా? అయినా కూడా ఇద్దరు ఇండియా కుటుంబంతోనే ఉన్నారు కదా. ఆ మాట కదా, కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్లే ప్రత్యర్థులు కదా, అయినా వాళ్ళిద్దరు ఇండియా కుటుంబంలో లేరా? ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఢిల్లీలో ప్రత్యర్థులు కదా, రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పోరాడవా, విమర్శించుకోవా? పంజాబ్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీ. అందువల్ల రాజకీయాల్లో ఘర్షణ ఉండవచ్చు, ఐక్యత ఉండవచ్చు. అందువల్ల షర్మిలకు జగన్కు మధ్య ఘర్షణ ఉన్నా స్టిల్ ఒకే కూటమిలో ఉండవచ్చు కూడా. లేదనుకుంటే ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డి వస్తానంటే షర్మిల అభ్యంతరం చెప్పి నువ్వు మీరు జగన్ చేర్చుకుంటే నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోమని అంటారు కాంగ్రెస్ పార్టీ.
షర్మిల కోసం కాంగ్రెస్ పుట్టలేదు కదా, షర్మిల కోసమే కాంగ్రెస్ బతకలేదు. ఆ మాటకస్తే ఆంధ్రప్రదేశ్ విభజన పదేళ్ల తర్వాత కదా షర్మిల ఏపీకి వచ్చింది. సో ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది, ఇక్కడ కాంగ్రెస్ పైన కూడా పోరాడింది కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఇలా రాగద్వేషాలు భేషితాలు ఉండవు. రాజకీయాల్లో అపార్చున్ మూమెంట్, దాన్ని అపార్చునిజం అవకాశవాదం అని కొంతమంది విమర్శించవచ్చు. ప్రాగ్మాటిజం వాస్తవిక దృక్పథంతో రాజకీయాలు ఉంటాయని మరికొందరు అనొచ్చు. కానీ రాజకీయాల్లో ఈ కాంబినేషన్స్ అనేది ఎప్పుడైనా సాధ్యమే. అందువల్ల ఇండియా కూటమిలోకి జగన్ వస్తానంటే షర్మిల ఏదో అడ్డుపడుతుంది, ఆపుతుంది, షర్మిల వెళ్ళిపోతుంది లేదు, అలా రకరకాల స్పెక్యులేషన్. షర్మిల అవసరం వస్తే తెలుగుదేశంలోనైనా చేరుతుంది, ఎందుకంటే ఆమెకు ఆమె కొట్లాడంతా జగన్ పైన. అదే ఒకవేళ ఆమెకు రాజకీయం కన్నా వ్యక్తిగత కక్షే ప్రధానమైంది అనుకోండి, అఫ్కోర్స్ జరగచ్చు కూడా, అది జరుగుతా, నేనేమి ఊహాగానాలు చేయడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగత కక్ష ఆమె పొలిటికల్ ఆస్పెక్ట్స్ డామినేట్ చేసింది అనుకోండి, ఇండియా కూటమిలో జగన్ చేరితే ఇండియా కూటమి ఆమె కాంగ్రెస్లో ఉండదు కదా. వ్యక్తిగత కక్షలు డామినేట్ చేసినప్పుడు తెలుగుదేశంలో చేరుతుందా అంటే అసాధ్యం ఏది రాజకీయాల్లో కాదు. ఎన్టీ రామారావు కాంగ్రెస్ పైనే పోరాడుతూ రాజకీయాలు పార్టీ పెట్టాడు. అదే ఎన్టీఆర్ కూతురు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా లేరా? సో అందువల్ల మన కళ్ళ ముందు జరిగిన సంఘటనే కదా ఇది. సో అందువల్ల రాజకీయాల్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పైన పోరాడాడు కనుక తెలుగుదేశంలో ఎలా చేరుతుంది అంటే మరి కాంగ్రెస్ పైన పోరాడిన ఎన్టీ రామారావు కూతురు కాంగ్రెస్లో మంత్రి కాగా ఇదెందుకు అసాధ్యం అవుతుందని అంటలేను. రాజకీయాల్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. రాజకీయాల్లో ఇది జరగదు అని ఎవరము ఖచ్చితంగా చెప్పలేము. జరుగుతుంది అంటే ఇప్పుడున్న పరిస్థితులు అయితే లేదు, భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎవరము చెప్పలేము. రైట్ సార్, మీరు చెప్తున్నట్టుగా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కంటే అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి మీదే షర్మిల ఎక్కువగా విమర్శలు చేస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్ అయినా కూడా చంద్రబాబు నాయుడు కోసమే, ఎన్డీఏ కోసమే షర్మిల రాజకీయం చేస్తూ ఉన్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అంటే చాలా ఊహాగానాలు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా చాలా ట్రోల్ చేస్తుంది షర్మిలని. షర్మిల తెలుగుదేశం పార్టీలో జాయిన్ కాబోతూ ఉన్నారు, ఇంకొక ఆప్షన్ లేదు అన్నట్టుగా. ఇప్పుడు ఆ షర్మిల ఏ పార్టీలో ఉండాలో ఆమెకు హక్కు ఉంది, ఆమె తెలుగుదేశంలో చేరితే ఆమెకు హక్కు ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పరోక్షంగా కలిసి ఉంటే తప్పలేదు, షర్మిల టీడీపీలో ఏ తప్పని ఎట్లంటాం? అధికారులు ఎవరి ఇంట్రెస్ట్లో వాళ్ళే కదా. సో షర్మిలకు జగన్తో ఘర్షణ ఉన్నమా నిజం, జగన్తో ఫైట్ ఉన్నమా నిజం, అది కళ్ళ ముందు కనబడుతోంది. సో ఆమెకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా రాష్ట్రంలో తాను ప్రత్యామ్నాయంగా ఎదగాలి అని ఆలోచన ఉంటే ఒక రకంగా ఉంటుంది, లేదు తన రాజకీయ భవిష్యత్తు సంబంధం లేదు, జగన్ సంగతి తేల్చాలి అనే వ్యక్తిగతంగా డైమెన్షన్ ముందుంది అనుకోండి, ఎవరితోనైనా కలిసి దెబ్బతీయాలనే చూస్తారు కదా రాజకీయాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి బిడ్డ పైన ట్రోలింగ్ చేస్తానంటే ఏంటి అర్థం? నిజంగా చెప్పాలి, మరి రాజశేఖర రెడ్డి కూతురే కదా, షర్మిలనే భయంకరంగా ట్రోలింగ్ చేస్తాను కదా, చేయకూడదు కదా. సో రాజశేఖర రెడ్డి బిడ్డ ఆత్మ క్షోభించదా నా కూతురు పైన మీరు ట్రోలింగ్ చేయడం ఏంటి అని? అందులో జగన్మోహన్ రెడ్డి మనుషులు షర్మిలను ట్రోలింగ్ చేస్తున్నారు కదా, చేసినప్పుడు షర్మిల రేపు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని ఏముంది? సో అందువల్ల వెళ్తారని అంటలేరు, కానీ ఆమెకు వెళ్ళే హక్కు ఎప్పుడే ఉంటుంది. ఇక ఆమె జగన్ పైన విమర్శించినప్పుడల్లా చంద్రబాబు నాయుడు కోసమే అని ఎట్లా కంక్లూషన్కి వస్తాం? జగన్ పైన విమర్శించిన చంద్రబాబు నాయుడుతో కలవాలనే రూల్ ఏం లేదు, కలవకపోయినా విమర్శించవచ్చు. జగన్మోహన్ రెడ్డి విమర్శించిన ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు ఏజెంట్లే అని అనడానికి వీలు లేదు కదా. రాజకీయాల్లో ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంటుంది. ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కాంగ్రెస్కు తెలుగుదేశానికి అయితే అవగాహన లేదు, తెలుగుదేశం బీజేపీతో ఉంది. సో అందువల్ల అలాంటప్పుడు ఎన్డీఏతో ఆమెకు అవగాహన ఉండదని స్కోప్ లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పైన ఫైట్ చేయడం అంటే అది చంద్రబాబు నాయుడుకు సహకరించడమే అనే కంక్లూజన్కి ఎలా రాగలం? ఎవరు రాజకీయాలు వాళ్ళే కదా. అఫ్కోర్స్ ఆమె ఆమె చంద్రబాబు నాయుడుకు టార్గెట్ చేయకుండా, ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా ఓన్లీ ప్రతిపక్షాలను జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ పెరుగుదలకు ఆమె పెరుగుదలకు ఉపయోగపడదు, అది వాస్తవం. కానీ ఆమె రాజకీయ వ్యూహం ఆమెకు ఉండవచ్చు. బహుశా జగన్మోహన్ రెడ్డి నుంచి వైసీపీ వారు బయటికి రావాలనుకున్నప్పుడు టీడీపీలో చేరిన వారు నాతో పాటు వస్తారు, నేను కూడా రాజశేఖర రెడ్డి బిడ్డనే కదా అనే అంచనా ఆమెకు ఏమైనా ఉండవచ్చు. ఆ అంచనా వల్ల కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తన వైపు తిప్పుకోవడానికి జగన్కు వాళ్ళకు మధ్య ఒక అగాధాన్ని సృష్టించాలి అంటూ జగన్ని టార్గెట్ చేయొచ్చు. అందువల్ల జగన్ను టార్గెట్ చేసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాపాడుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. జగన్ను దెబ్బతీయడం ఆ లక్ష్యం, ఆ లక్ష్యానికి ఆమె కట్టుబడింది, బహిరంగంగా పిలిపే ఇచ్చింది కదా జగన్ ఓడించాలి అని. సో బహిరంగంగా తన అన్నను ఓడించమని పిలిపించాక ఇంకేముంటుంది, ఎవరితో అన్నను ఓడించగలిగే ఏ రాజకీయ శక్తులతోనైనా ఎప్పుడైనా కలవడానికి అవకాశం ఉంటుంది. కలుస్తారని నేను ఊహాగానాలు చేయడం లేదు కానీ, బట్ యాజ్ ఆఫ్ నౌ ఆమె టీడీపీ కోసం పనిచేస్తుందన్న విమర్శ కరెక్ట్ కాదు. సరే, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఐ మీన్ ఒక సీట్ కూడా తీసుకురాలేక గెలిపించుకోలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో, కానీ తాను అనుకున్నది మాత్రం సాధించగలిగారు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి దించేయడం అనేది. సో షర్మిల ముందు ఉన్న, రాజకీయంగా షర్మిల ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల దించేసిందని ఎలా కంక్లూజన్ రాలేము అంటే, అంటే షర్మిల వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి అంటే అది కూడా ఎంతోంత ప్రభావం, ఏమాత్రము ప్రభావం కాదు. 164 సీట్లు టీడీపీకి రావడానికి జగన్ ఓడించడానికి షర్మిల ఎందుకు కారణమవుతుంది? వాళ్ళ షర్మిల లేకపోతే జగన్ గెలిచేవాడా? కానీ అనుకున్నది అయితే సాధించింది, అనుకున్నది ఆమె సాధించడం, అనుకున్నది జరిగింది, జరిగింది, జరగడం వేరు సాధించడం వేరు, రెండింటి మధ్య చాలా తేడా ఉంది. అందువల్ల షర్మిల వల్ల జగన్ ఓడిపోయాడు అనుకుంటే దానికన్నా రాజకీయంగా అవగాహన రాహిత్యం ఇంకోటి ఉండదు. సో అందువల్ల షర్మిల ఒకవేళ ఉదాహరణకు షర్మిల జగన్తో ఉంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడా? సో జగన్ డెఫినెట్గా షర్మిల తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టమా నిజం, విజయమ్మ కూడా షర్మిలకు మద్దతుగా ఉండడం ఇబ్బంది పెట్టమా నిజం, కానీ దానివల్లనే చంద్రబాబు నాయుడు గెలిచిందో అంటే ఇక కూటమి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరి పాత్ర లేదు. షర్మిల వచ్చే జగన్ ఓడించిపోయింది అంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉంటుందా? తెలంగాణలో కేసీఆర్ను షర్మిలను ఓడించింది, ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా షర్మిలను ఓడించింది, దేశంలో మోడీని కూడా జగన్మలను తగ్గించింది అంటే అని చెప్పినట్టు ఉంటుంది. సో అంత ఊహాగానాలు చేయడంలో ఏ ప్రాతిపదిక ఉంటుందని చెప్పండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఓటమికి షర్మిల వల్ల ఓడిపోయింది అనేది పూర్తిగా అబద్ధం. అందులో ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆల్రెడీ ఒక పాత్ర పోషిస్తున్నారు. సో రేపు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగానే ఉంటారు కదా.